చిరుధాన్యాలతోటి ఇంతవరకు కూడా బిస్కెట్లు తయారు చేయడమని, రకరకాలైనటువంటి దోశ మిక్సులు తయారు చేసుకోవడమని ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మేడం గారు దాని గురించి వివరంగా చెప్పారు. మనము ఇందులోనే విలువ ఆధారిత ఉత్పత్తుల్లో కొన్ని రకాలుగా స్నాక్ ఐటెం, ఉదాహరణకి రాగి జంతికలు, రాగి మురుకులు, జొన్న రిబ్బన్ పకోడీ, అలాగే కొర్ర మిక్సరు, కొర్ర అరిసెలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి చిరుతిళ్ళు, అంటే తినుబండారాలు, మనకి ఆరోగ్యకరమైనటువంటి తినుబండారాలు మనం తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే ముఖ్యంగా ఈ తయారు చేసే విధానంలో కూడా మనము ఇంట్లో తయారు చేసుకునే విధానానికి ఇక్కడ మన కృషి విజ్ఞాన కేంద్రంకి వచ్చి ఇక్కడ చాలా రకాలైనటువంటి టిప్స్ తెలుసుకుంటాం. రుచిగా ఎలాగ ఉండాలి, ఎక్కువ నిల్వ ఎలాగ ఉండాలి, ఒక తినుబండారము ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కెమికల్ ఏమీ వేయకుండా ఏ విధంగా మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ఇటువంటి మార్కెటింగ్ విషయాలు ఇవన్నీ కూడా మనకు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు వివరంగా అన్నీ మనకి చెప్తారు. అందులో భాగంగా మేము 4-5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మేము కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి వాటికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మేము డిస్ప్లే చేసాం. అందులో భాగంగా ముఖ్యంగా చిరుధాన్యాలతో కొర్ర మిక్సరు, అలాగే రిబ్బన్ పకోడీ, జొన్న రిబ్బన్ పకోడీ, అలాగే మురుకులు, సేవు, ఇలా అన్ని ఐటమ్స్ మేము చేసాము. అయితే ఈ చిరుధాన్యాల్లో భాగంగా దోశ మిక్సులు కూడా మేము తయారు చేసాం. ఆ దోశ మిక్సుల్లో ఇవి చిరుధాన్యాలతో తయారు చేసిన దోశ మిక్సు. మామూలుగా సాధారణంగా మన ఇంట్లో తయారు చేసుకున్న రవ దోశకి ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన రవ దోశకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనం ఏవి ప్రిజర్వేటివ్స్ కలపకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటూ ఒక 13 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో కలవడం వల్ల మంచి రుచి, హైజీనిక్ అనేటువంటి మనకు కావాల్సిన పోషకాలు, విలువైనటువంటి మినరల్స్ అన్నీ కూడా ఇందులో అందుతాయి. సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలనే విధానాన్ని కూడా మనం ఇప్పుడు వివరించాము. వివరించడం వల్ల ఏంటంటే ఈ చిరుధాన్యాల దోశ పిండి, రవ దోశ పిండి మామూలుగా నీటిలో కలుపుకొని దోశ కింద వేసుకోవడం, ఎక్కువసేపు దీన్ని నిల్వ ఉంచవలసిన అవసరం లేదు. అలాగే చెప్పుకుంటూ పోతే రాగి రవ దోశ పిండి, ఇది రాగి రవ దోశ పిండి కూడా చక్కగా మన ఇంట్లో ఎప్పటికప్పుడు వేసుకునే విధంగా మనం తయారు చేసాం. దీంట్లో నిల్వ ఉండడానికి చిటికెడు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు ఈ 3 పదార్థాలను మనం రుచి కోసం కలుపుతాం. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కామన్ అనమాట. ఇలా పోతే ఉప్మా రవ్వ కూడా ఉంటుంది. అలాగే ఈ ఉప్మా రవ్వలు కూడా ఏంటంటే చిరుధాన్యాలతో తయారైన ఉప్మా రవ్వలు ఉన్నాయి, అలాగే బియ్యాలతో తయారు చేసిన ఎర్ర బియ్యము, నల్ల బియ్యం వాటితో తయారు చేసిన ఉప్మా రవ్వలు కూడా ఉన్నాయి. అలా తయారు చేసే విధానం కూడా మనం ఇక్కడ వివరించాం. ఇకపోతే హెల్త్ డ్రింక్ అని 20 సూపర్ ఫుడ్స్తో తయారు చేసిన హెల్త్ డ్రింక్ మనం తయారు చేసాం. దీంట్లో ఏంటంటే ఒక 2 స్పూన్లు ఈ హెల్త్ డ్రింక్ పౌడర్ని మనం మరుగుతున్న నీటిలో వేసి ఒక 5 నిమిషాలు మరిగించి జావలాగా తయారు చేసుకొని ఆ జావని కొద్దిగా మజ్జిగ, సాల్ట్ కలుపుకొని తాగొచ్చు, లేదా కొద్దిగా మరిగిన పాలు, షుగర్ కానీ, పాలు బెల్లం కానీ, పాలు తేనె కానీ కలుపుకొని తాగొచ్చు. దీన్ని అమిలేజ్డ్ ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ ఏజ్తో లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రాగి జావ కన్నా బలవర్ధకమైనటువంటి ఆహారం అమలేజర్ ఫుడ్ అనమాట. ఇది కూడా మనం కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సహాయ సహకారాలతో మనం నేర్చుకున్నాం, తయారు చేసి ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా సేల్ అవుతుంది. చాలామందికి 100కి 60% మంది డయాబెటిక్ పీపుల్తో బాధపడుతున్నారు. డయాబెటిక్ అన్నది ఏంటి, అది జబ్బు కాదు, అదొక లోపం మాత్రమే, డెఫిషియన్సీ. దాన్ని మనము పూర్వ రోజుల్లో దంపుడు బియ్యమని, లేదంటే ఒక పొట్టు బియ్యమని, దూకుడు బియ్యమని అవి తినేవాళ్ళమి. రాను కాలక్రమేణ మనం తెల్లటి బియ్యానికి అలవాటు పడడం వల్ల మనలో కూడా ఈ స్టార్చ్ మాత్రమే వెళ్ళి రోగాలన్నీ హైలైట్ అయ్యాయి. అగైన్ మళ్ళీ పాత రోజులకి వెళ్ళడం వల్ల, బ్యాక్ టు ద నేచర్ వెళ్ళడం వల్ల మనకి ఆరోగ్యం మళ్ళీ మనం తీసుకురావాలనే ఉద్దేశంతో చిరుధాన్యాలని మనం హైలైట్ చేసాం. అయితే చిరుధాన్యాలు ఎందుకు హైలైట్ చేయాలి, ఎందుకు వాడాలి? కొంతమంది అపోహ ఏంటంటే చిరుధాన్యాలు ఓన్లీ డయాబెటిక్ పీపులే తినాలి అన్న ఒక అపోహ ఉంది, అది కరెక్ట్ కాదు. ఇందులో సూక్ష్మ పోషకాలతో పాటు అన్ని రకాలైన మినరల్స్, వాల్యుబుల్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. అవి మనం ఏ విధంగా తినాలన్నది ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీటిలో డైట్ ఫైబర్ అన్నది 6% నుంచి 11% వరకు ఉంటుంది. ఆ ఫైబర్ని బట్టి మనము దాన్ని 5 to 8 అవర్స్ ఈ గ్రెయిన్స్ని నానబెట్టుకోవాలి, చిరుధాన్యాల్ని. లేకపోతే ఏమవుతుందంటే అవి అరుగుదల అన్నది తక్కువ అవుతుంది, ఆ పొరాసిటీ రాదు. దానివల్ల ఏంటంటే మనకి ఈ నానబెట్టి ప్రాసెస్ చేసి ఫుడ్ తయారు చేసుకోవడం వల్ల తొందరగా మనం వాడుకలో, ఇంట్లో మనం వాడుకునే విధంగా తయారు చేస్తాం. ఉత్తి బియ్యాన్నే మనం తినాలనుకున్నప్పుడు నానబెట్టుకోవాలి, లేదా మనం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడం వల్ల మనకు మినరల్స్, అలాగే డైట్ ఫైబరు, అలాగే మెగ్నీషియము, ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా పూర్తిగా మనకి అందుతాయి. ఇవన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇవన్నిటినీ తిని మనం అరిగించుకోగల కెపాసిటీ కూడా ఉంటుంది, ఇప్పుడు ప్రాసెస్ చేసినవి.
అన్ప్రాసెస్డ్వి ఇప్పుడు మనకి డైజెషన్ చేయడానికి తక్కువ టైం పడుతుంది. చాలామందిలో ఏమవుతుందంటే మేము చిరుధాన్యాలు తిన్నామండి కాకపోతే అరగడం లేదని అంటారు. అది అరగకపోవడం కాదు, చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది, అంటే కడుపు నిండుగా ఉంటుంది, ఎక్కువసేపు మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని మన ఆహారపు అలవాట్లు కొద్ది కొద్దిగా మార్చుకుంటూ చిరుధాన్యాలని ఒక భాగంగా తీసుకోవడం వల్ల మనకి స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ విటమిన్స్ అలాగే పోషకాలు అన్నీ కూడా అందుతాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా రాగి బిస్కెట్స్ అని లేదా మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని అవి ఇవ్వడం వల్ల మన బయట తయారయ్యే మైదా బిస్కెట్స్ తిని లివర్ ప్రాబ్లమ్స్ అని రకరకాలైనటువంటి టీత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే కంపల్సరిగా చిరుధాన్యాలతో తయారైనటువంటి ఏ విలువ ఆధారిత ఉత్పత్తులైనా మనం వాడచ్చు.